మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో కొడు వచ్చిన మీ అందరికీ శుభవందనాలు, దైవ ఆశీర్వాదములు. అంత బాగున్నారా? చాలా సంతోషం. మరి ప్రభు కృపను బట్టి, ప్రభు దయను బట్టి మనమందరము కూడా ఆశించిన రీతిగా, అడిగిన రీతిగా దేవుడు మరి 10వ తారీఖున కామితోపులో ఉన్నటువంటి చర్చి ప్రతిష్ట ఆరాధనని ఘనంగా జరిపించటానికి దేవుడు కృపణించాడు. చాలా సంతోషకరమైనటువంటి విధముగా, అనుకున్న దానికంటే మరి ఎక్కువగా అద్భుతంగా జరగటానికి దేవుడు కృపణించాడు. పరిశుద్ధ గ్రంథమైనటువంటి ఏస్కేల్ గ్రంథములో నుండి 43వ అధ్యాయములో నుంచి 4వ వచనము నుంచి చదవండి. తూర్పు తట్టు చూచు గుమ్మము మార్గమున యెహోవా తేజోమహిమ మందిరములోనికి ప్రవేశించను. ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణములోనికి తీసుకొని రాగా యెహోవా తేజోమహిమతో మందిరము నిండి ఉండెను. చాలండి, మందిరము అంటే చాలామంది ఏదో ప్రార్థనకి వెళ్ళే ఒక స్థలము, ఆ స్థలములో ప్రార్థన జరుగుతుంది కనుక ఆ ప్రార్థనకి వెళ్ళాలి, మందిరములోనికి వెళ్ళాలి. మందిరములో చాలా విశిష్టత ఉంది, మందిరములో చాలా విశిష్టత ఉంది. అది ఎవరికి అర్థమవుతుందంటే ఆత్మ సంబంధమైన వారికి, దేవునికి లోబడిన వారికి, దేవుని వెంబడించే వారికి, దేవుని మహిమపరిచే వారికి, దేవుని యందు స్థిరమైన మనసు కలిగి విశ్వాసములో నిలకడ ఉన్న వారికి మాత్రమే దేవుని మందిరములో ఉన్నటువంటి ఆ మహిమా ప్రభావాల గురించి తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. ఏదో కాసేపు కూర్చుని వెళ్ళిపోదాములే అనుకుంటే మాత్రము దానివల్ల ఎటువంటి ప్రయోజనమో లేదు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, మళ్ళీ చదువురా. తూర్పు తట్టు చూచు గుమ్మము మార్గమున యెహోవా తేజో మహిమ మందిరములోనికి ప్రవేశించను. ఏ మార్గంలోంచి వస్తుందంటండి? మందిరానికి ఇప్పుడు మనకంటే ఒకే గుమ్మం ఉంది, మనకున్నటువంటి స్థలాన్ని బట్టి ఒకే గుమ్మం ఉంది. లెక్కైతే 4 గుమ్మాలు పెట్టుకోవచ్చు, ఇంకా పెద్ద మందిరం అయితే 6 గుమ్మాలు కూడా పెట్టుకోవచ్చు. తూర్పు తట్టు గుమ్మం అంట, ఏ గుమ్మం అండి? అక్కడ చక్కగా రాయబడి ఉంది, మందిరమునికి తూర్పు తట్టు గుమ్మములో నుండి ఏమి వెళుతుందంట? యెహోవా తేజో మహిమ వెళుతుంది. ఎక్కడికి వెళ్తుంది అంటే మందిరములోనికి మనం ఎప్పుడైతే ప్రవేశించామో మనలో ఉన్న పాపిష్టి తలంపులు పోతమే, మనలో ఉన్న పాపపు ఆలోచన బయటికి ఎప్పుడైతే పోతున్నాయో ఆ తేజో మహిమను చూడగలుగుతాం. ఆ మహిమను చూడాలి. హల్లెలూయా. దేవుడు ఎక్కడున్నాడంటే దేవుని మందిరములో ఉన్నాడు. ఏమైనాడంటే తేజో మహిమ కలిగి ఉన్నాడు. ఏ మహిమ కలిగి ఉన్నాడండి? కోటి సూర్య కాంతుల కన్నా తేజోమయుడు యేసయ్యా, రాజాతి రాజానికే హల్లెలూయా, మహిమ ఘనత స్తోత్రం. రాజాతి రాజానికే హల్లెలూయా, మహిమ కోటి సూర్య కాంతుల కన్నా తేజోమయుడు యేసయ్యా, రాజాతి రాజానికే హల్లెలూయా, మహిమ ఘనత స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మహిమ గల దేవుడు, తేజోమయుడు, వెలుగుతూ ఉంటాడు, ఎప్పుడు వెలుగొందుతూనే ఉంటాడు. ఆ మహిమను పొందాలి, ఆ తేజస్సుని చూడాలి అంటే దేవుని మందిరంలోనికి వచ్చి చిత్తశుద్ధి కలిగి, సమర్పణ కలిగి, పరిపూర్ణత కలిగి, పరిశుద్ధత కలిగి ప్రభుని యందు ప్రార్థిస్తున్న వారికి ఆ తేజస్సు కనబడుతుంది.
ఆ మహిమ కూడా కనబడుతుంది. దాని కింద ఏమన్నాడు? ఆత్మ నన్ను ఎత్తి లోపటి ఆవరణములోనికి తీసుకుని రాగా యెహోవా తేజో మహిమతో మందిరము నిండి ఉండెను. అక్కడేమన్నాడు, ఇందాకడేమో ఆ తూర్పు గుమ్మములో నుండి తేజో మహిమ వస్తుంది అన్నాడు. ఆ గుడిలోనికి ఎవరు తీసుకొచ్చారంట? ఆయన్ని ఆత్మ తీసుకొచ్చిందంట. ఎవరినండి? ఏజ్గల్ గారిని ఆయన ఎవరు తీసుకొచ్చారంటే, మొట్టమొదటగా అక్కడి నుంచి చూస్తుంటే మనిషిగా నిలబడ్డాడు. మనిషిగా నిలబడి దేవుని తేజస్సును గుమ్మల నుంచి వస్తాం చూశాడు. ఇప్పుడు ఆయనలో ఏమొచ్చిందంటే ఆత్మ ఎత్తిపెట్టిందంట. ఏమైందంట అండి? దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఆత్మలో ఒక ప్రేరణ రావాలి, ప్రేరేపణ రావాలి. దేవుణ్ణి కనుగొనాలని, దేవుణ్ణి చూడాలని, దేవునితో కలిసి ఉండాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో వచ్చిన వారు దేవుని మహిమను చూడగలుగుతారు. ఆత్మ ఎత్తి నన్ను లోపలి ఆవరణములోనికి తీసుకుని రాగా యెహోవా తేజో మహిమ మందిరము నిండి ఉండెను. ఆ తర్వాత చూడండి, మందిరముల నుండి ఒకడు నాతో మాట్లాడినట్టు నాకు శబ్దము వినబడను. అప్పుడు నా యొద్ద నిలిచిన వాడు నాతో ఇట్లనెను, నరపుత్రుడా, ఇది నా గద్దె స్థలము, నా పాదపీఠము, ఇక్కడ నేను ఇజ్రాయేలు మధ్య నిత్యమును నివసించదను. చాలు, దేవుడు చెప్తున్నాడు, స్వరాన్ని వింటున్నాడు ఆయన. ఒకటి మహిమను చూశాడు, రెండు తేజో ఆత్మతో నింపబడ్డాడు, మూడు తేజో మహిమను చూడగలిగాడు, నాలుగు స్వరాన్ని వింటున్నాడు. ఏం చేస్తున్నాడండి? దేవుని దగ్గరికి వచ్చి మనము దేవుని మాటలు వినాలి అనేటట్టు అనుకున్నప్పుడు మన ధ్యాస ఎటు వెళదండి, మన ధ్యాస ఎటు వెళదు. ఒక కామన్ పీపుల్ అంటే భక్తి లేనివాడు, దేవునియందు ఆసక్తి లేనివాడు, దేవుని గురించి ఎరగనివాడు, దేవుని స్వరాన్ని విన్నవాడు ఎట్లా ఉన్నా పర్వాలేదు. కానీ మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఆత్మకు సంబంధించి ఆత్మతో నింపబడుతూ దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనలో ఏమండి, దేవుని దగ్గరికి రాగానే మనలో ఎటువంటి ఆలోచనలు ఉండకూడదు. ఒకటి మాత్రమే, ప్రభుని తేజస్సు చూడాలి, ఆయన మహిమను చూడాలి, ఆయన ఆత్మతో నింపబడాలి, తర్వాత ఆయన స్వరమును వినాలి. ఎవరిని వినాలండి చెప్పండి? ఇక్కడ మాట్లాడేది దేవుడే, పాస్టర్ గారు కాదు, నేనే కాదు. ఏ మందిరములోనైనా దాని బలిపీఠం మీదకి ఏ దైవజనుడు ఎక్కి మాట్లాడుతున్నా ఆ మాటలు ఎవరి అంటే దేవునియే. ప్రతి దైవజనుడిని కూడా దేవుడు ఒక బోరగా వాడుకుంటున్నాడు. ప్రతి దైవజనుడిని దేవుడు అభిషేకించి వాడుకుంటున్నాడు. ప్రతి దైవజనుడి మీద దేవుని ఆత్మ ఉంది. ప్రతి దైవజనుడి యొక్క అంతరాత్మలో దేవుని యొక్క జీవ జల ప్రవాహము ఉంది. మాట్లాడువాడు ఆయన కాదు, మాట్లాడించేవాడు దేవుడు. దేవుని స్తోత్రం. మాట్లాడేవాడు ఆ దైవజనుడు కాదు, ఎవరో మాట్లాడించేవాడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే ఏమన్నాడంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు స్వరమెత్తి మాట్లాడుతున్నాడు ఆయనతో. ఏమని? చదువు తల్లి, మందిరములో నుండి నాతో మాట్లాడినట్లు. ఎక్కడి నుంచి అండి? పక్క నుంచి అన్నాడా? పక్క నుంచి అన్నాడు అనలేదుగా. మందిరములో నుండి ఆ ఒక్కడు నాతో, ఎవరితో మాట్లాడుతున్నాడు ఇప్పుడు? ఇక్కడ ఉన్న మనం అందరము మనం ఎవరి మాట వింటున్నామంటే ప్రభు అయిన దేవుని మాట వింటున్నామండి. ఆయన మాట స్పష్టంగా కనబడుతుంది. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీవ
దర్శనమే నాకు చాలయా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు మయ్యా. హల్లెలూయా. ఆ స్వరం వినాలి. అందుకే ప్రభు అన్నాడు, దీనాత్మలు ధన్యులు, దైవరాజ్యం వారిదని, హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని. ఇక్కడికి వచ్చిన తర్వాత మన యొక్క మనోనేత్రాలు తెరవబడాలి, మన మనస్సు, మన హృదయ ద్వారాలు తెరవబడాలి, మన యొక్క మనస్సు మానస మందిరంలో దేవునికి చోటువాలి, మన అంతరాత్మలు ఆనందము కలిగి దేవుని అందు ఆనందిస్తూ ఉండాలంటే మనము ఆయన స్వరమును అన్నాడు. ఆయన నేను అంటలేదండి, ఒక్కడు నాతో మాట్లాడినట్లు నాకు శబ్దం వినబడను, అప్పుడు నా యొక్క నాతో ఇట్లా నేను నరపుత్రుడా, ఇది నా గద్దె. గద్దె అంటే ఏంటి అర్థం? తమ్ముడు రాజేష్ గద్దె అంటే ఏంటి? నాని గద్దె అంటే ఏంటి? సొంతం అండి. నా గద్దె, నా గద్దె స్థలము అంటే నేను నివసి దాని తర్వాత వాడు నా గద్దె స్థలము, నా పాద పీఠం అంటే నేను ఉన్నాను ఇక్కడ. అంటే దేవుని మందిరంలో ఎవరున్నారో ఆయనకి సొంతం అయిపోయింది ఆయనకి. రెండు, ఈ బలిపీఠం అంట ఏమైందంటే ఆయన నా పాద పీఠము. ఇక్కడ నేను ఇజ్రాయెల్ మధ్య. అబ్బా దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి ఇప్పుడు అన్నాడు ఆయన, నా గద్దె స్థలము, రెండు నా పాద పీఠము, మూడు ఇజ్రాయెల్ మధ్య నేను నివసించు నిత్యము నివసించు స్థలము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఎవరన్నాండి, ఏ మందిరమైనా సరే, మన మందిరం ఒకటే కాదు, ఈ భూలోకములో ఎన్ని మందిరాలు అయితే కట్టబడ్డాయో, ఎన్ని మందిరాల్లో బలిపీఠాలు ఉన్నాయో, ఎంతమంది సేవకులు దేవుని సేవ చేస్తారో, వారందరితో కూడా దేవుడు ఉన్నాడు. వారందరితోనే కాదు, ఇజ్రాయేలుల మధ్య నివసించు నిత్యము నివసించువాడు ఆయన. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమండి అన్నాడు కదా, ఇజ్రాయిల్ల స్థుతుల మీద ఆసీనుడై ఉండేవాడు నేనే అన్నాడు కదా. ఎక్కడ స్తుతిస్తున్నావు? దేవుని మందిరంలో. ఎక్కడ ఆరాధిస్తున్నావు? దేవుని మందిరంలో. ఎక్కడ ప్రార్థిస్తున్నావు? దేవుని మందిరంలో. ఎక్కడ విజ్ఞాపన చేస్తున్నావు? దేవుని మందిరంలో. కనుక ఈ మందిరంలో అన్నాడన, ఇది నా గద్దె స్థలము, ఇది నా పాదపీఠము, ఇజ్రాయిల్ల మధ్య నివసించు నిత్యము నివసించే స్థలం ఇది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మందిరము అంత పవిత్రమైనది, దేవునికి నివాసమై ఉన్నది. ఆయన ఇక్కడ నివాసం ఉన్నాను అన్నాడు, నేను ఒక్కనే కాదు మీ అందరితో కలిసి ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. అవునండి, ఆ మందిరములో దేవుని తేజస్సు చూడాలి అంటే ఏమండి, ఆయన నీతో నివాస అని అంటున్నాడు. నువ్వు అడగలా, నేను అడగలా, నాతో ఉండమని ఆయనే చెప్తున్నాడు. ఇజ్రాయేలీలతో ఇజ్రాయేలుల మధ్య నిత్యము. నిత్యము అంటే, నిత్యం అంటే ఎప్పుడు ఎల్లప్పుడు అంతేనా? నిత్యము అంటే ఎప్పుడు, పగలు రాత్రి కూడా. హల్లెలూయా. పగలును రాత్రిను, రాత్రి పగలు కూడా. ఆయన ఎక్కడున్నాడంటే, నువ్వు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన నీ ప్రార్థన విన్నపాలు వింటున్నారు, వింటారు డూ కాదు, వింటారు, వింటూనే ఉంటారు. ఎందుకంటే నీ క్షేమాన్ని కోరినవాడు, నీతో సహవాసాన్ని కోరినవాడు, నీతో కలిసి ఉండాలని కోరుకునేవాడు నిన్ను తన ఆలయముగా మలచాలని వాంఛ కలిగిన వాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అన్నాడు, ఆయన మందిరాన్ని గురించి నువ్వు ఎప్పుడైనా ఆలోచిస్తే, ఎలా ఆలోచించాలంటే, ఆయన పరిశుద్ధుడైన దేవుని మందిరములో నీవు నిరంతరమును ధ్యానిస్తున్నప్పుడు ఆయన నివాసమున్నాడు. బైబిల్లో చాలా ఉన్నాయి కొటేషన్స్, చాలా ఉన్నాయి. ప్రాముఖ్యమైన విషయాలు కొన్ని విందాం, ప్రాముఖ్య విషయాలు తెలుసుకుందాం. చూడండి, మొదటి దీని వృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదవండి. ఆ మందిరం మీద ఆయనకున్న మక్కువ ఏంటో ఒకసారి చూద్దాం. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన
మందిరము నిమిత్తము సంపాదించి ఉన్న వస్తువులు కాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరమునకు నిమిత్తము. హల్లెలూయా. ఎవరైనా వచ్చి అమ్మ మందిరం కడుతున్నాము ఏమైనా ఇస్తారా కానుక రాస్తారా అంటే గబుక్కుని ఏమంటారంటే ఎంతమందికి ఏమయ్యా అంటారు. తెలియని వారు మాట్లాడే మాట. కానీ ఈయన అంటున్నాడు నా దేవుని మందిరము నిమిత్తము నాకు మక్కువ ఉంది. హల్లెలూయా. ఏముందంటండి, మన మందిరానికి వచ్చి ప్రార్థన చే చాలామంది మందిరాలకు ఎందుకు వస్తారంటే నేను సూటిగా చెప్పిన అవసరాల కోసమే వస్తారు. ఇది నిజం. దేనికోసం వస్తారండి? అవునా? ఏమైనా కదా అవసరం వచ్చింది. ఏంటి అవసరం? సైతాన్ని కొట్టుకుంది పోవాలి, దుష్టార్థం వెంటాడుతుంది పోవాలి, అప్పుల్లో ఉన్నాం తీరాలి, అనారోగ్యంలో ఉన్నాం స్వస్థత రావాలి, ఏమండి అనుకున్నవన్నీ జరగాలి. అవసరాలేనా కదా? నువ్వు అవసరం కోసం వచ్చావా దేవుని కోసం వచ్చావా? 100% చెప్పాలంటే అవసరం కోసం వస్తున్నావు. హల్లెలూయా. అసలు మందిరము నువ్వు వెళ్ళిన మందిరానికి నువ్వు ఎంత హెచ్చించావు, ఎంత ఖర్చు పెట్టావు, ఎంత సహాయం చేశావు, ఎంత నీవు దేవుని మందిరము కోసం నువ్వు ఖర్చు పెట్టావో. అంటే తిరిగి చూసుకుంటే కనీసం దేవుని మందిరంలో ఒక్కరోజు కూడా నీవు పరిచర్య చెయ్యవు. ఇవ్వటం పక్కన పెట్టు, పరిచర్య కూడా చేయటం. చేయటానికి నీ టైము ఉండదు. హల్లెలూయా. ఈయనేమన్నాడు? దేవుని మందిరం మీద నాకు మక్కువ ఎంత ఉందన్నాడంటే, చెప్పమ్మా చదువమ్మా, దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరం. ఏమైందండి, నిన్న మనం కానూరులో ప్రతిష్ఠించాం. ఈ మందిరాన్ని ప్రతిష్ఠించే ఎన్ని సంవత్సరంలో ఏందో తెలుసా? 2013 దీన్ని ప్రతిష్ఠించాం. దేని స్తోత్రం, హల్లెలూయా. అవునండి, 14 హాస్టల్లో 15 పైన హాస్టల్లో కోనేరు. అవునా? దేని స్తోత్రం. వాళ్ళని ప్రతిష్ఠించింది ఎప్పుడంటే 2013 డిసెంబర్ 23. కింద చర్చిని ప్రతిష్ఠించింది ఎప్పుడంటే రేకుల షెడ్ని 2011 డిసెంబర్ 23. మళ్ళీ ఆ మందసాన్ని ఆళ్ళని ఇప్పుడు తయారు చేసిన 2012 డిసెంబర్ 23. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతిష్ఠించబడుతున్నటువంటి, అంటే ప్రతిష్ఠించడం అంటే దేవుని కొరకు దేవునికి ఇచ్చేసాం. ఎవరికోసం? దేవునికి సేవ నిమిత్తమై, దేవుని పరిశీలన నిమిత్తమై, దేవుని ఆత్మకు నిలయముగా, దేవుని నివాసం ఉండకి ప్రతిష్ఠించిన సమయం. హల్లెలూయా. అందుకేనాడు దేవుని మందిరము ప్రతిష్ఠించబడిన. చదువుమా, మందిరము నిమిత్తము ఏం చేశాడంటండి? చాలామంది నన్ను అడుగుతారు ఏమనంటే, ఎందుకయ్యా బోళ్ళు ఖర్చు పెడుతున్నావు, ఎందుకయ్యా బోళ్ళు ఖర్చు పెడుతున్నావు, ఎందుకయ్యా బోళ్ళు ఖర్చు పెడుతున్నావు? ఏ మీ పిల్లలు ఉన్నారుగా, 2 ఎకరాలు కొనుక్కోవచ్చుగా, 4 ఎకరాలు కొనుక్కోవచ్చుగా అంటారు. ఈయన ఏమన్నాడంటే, ఈయన యొక్క ఆలోచన ఒకటే, ఏమని, నా సంపాదన సంపాదించి ఉంచిన వస్తువులే కాక. హల్లెలూయా. ఎవరి కోసం సంపాదించాడు ఈయన? ఈయనేమన్నాడంటే, నేను సంపాదించిన వస్తువులు కాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరమునకు నిమిత్తము నేను ఇచ్చేస్తా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవరి కోసం అంటండి చెప్పండి. ఒకసారి ఒక తల్లి ఇక్కడ తన కొడుకు పుట్టి, కొడుకే కానీ పుడితే కొడుకు ఆరోగ్యం బాగుంటే నేను దేవునికి నాకున్నదంతా ఇస్తాను అనుకుందంట. ఏమిచ్చింది అంటే, తనకున్నది ఏంటంటే ఆ కాళ్ళకున్న పట్టాలు తీసి నా చేతిలో పెట్టింది. నేను అనుకున్నానండి దేవునికి ఇచ్చేయాలని, బంగారు నాకు ఇక పట్టాలు వద్దు, ఇవన్నీ పెట్టుకొని పట్టాలు నాకు దేవునికి ఇచ్చేస్తున్నాను, ఈ రోజు నుంచి ఒట్టి కాళ్ళతో తిరుగుతాను అంది. అట్లాగే నా దేవుని మందిరము కొరకు నా కష్టపడినటువంటి సంపాదించిన వస్తువులను, వెండిని బంగారాన్ని నా దేవుని మందిరం కొరకు నిమిత్తం ఇస్తాను. హల్లెలూయా. కోరిక, ఆలోచన, అంటే మనము దేవునికి మందిరానికి ఎంత చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, వెళ్ళి వచ్చేస్తున్నామా, అవసరాలు తీసుకుని వచ్చేస్తున్నామా. చాలామందికి ఈ గండ్రం చర్చి ఎలా ఉంది అంటే, అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే ఉన్నట్టు ఉంది. అవసరాలు తీర్చుకోవడానికి, సమస్యలు తీర్చుకోవడానికి, బాధలు తీర్చుకోవడానికి, వచ్చినటువంటి ఇబ్బందులు తీర్చుకోవడానికి, ఆ తర్వాత మళ్ళీ బాధ బలహీనత వస్తే వెళ్ళడానికి తప్ప
ఏమండి, దేవునికి కృతజ్ఞత అర్పణ ఇవ్వడానికి మాత్రం లేకుండా పోతున్నారు చాలామంది. ఇది నిజం. హల్లెలూయా. సమస్తాన్ని ఏంటండి, ఏం చేశానయ్యా నీకోసం ఈ బ్రతుకునిచ్చావని, ఏం మోసానయ్యా నీకోసం నీవు నన్ను చేశావని, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా రక్షించానా నీకై వెలిగించానా, ఒక్కరినైనా ఒక ఆత్మనైనా దేవుని దగ్గరికి వచ్చి అడుగుతాం, మాకు ఇల్లు లేదా, ఇల్లు ఇల్లు అయిపోయిన తర్వాత మా అబ్బాయికి పెళ్లి చేయడానికి పిల్ల నువ్వు, పెళ్ళైన తర్వాత ఒక పిల్లలో పిల్లలు నువ్వు, ఆ తర్వాత వాళ్ళ చదువులువు, ఆ తర్వాత వాళ్ళకి అది వీటి కోసమే కానీ, దేవుని మందిరంలో మనము రక్షించబడ్డాము, దేవుని మందిరంలో స్వస్థపరచబడ్డాము, దేవుని మందిరంలో పిలువబడ్డాము, దేవుని ఆత్మతో నింపబడ్డాము, దేవుని బిడ్డగా మార్చబడ్డాము, దేవునికి విలువైన సొత్తుగా మార్చబడ్డాము, అసలు దేవునికి మనం ఎంత హెచ్చిస్తున్నామో, ఎంత ఖర్చు పెడుతున్నామో, ఎంత ఇస్తున్నామో, ఎంత ఇస్తే మనం సరిపోతాం. ఈయనన్నా నాకేం వద్దు, నా బంగారం వద్దు, నా వెండి వద్దు, నా వస్తువులు కూడా వద్దు, ఇవన్నీ తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వాలి చెప్పండి? ఎట్లా బతుకుతాడు మరి? నేను ఎట్లా బతుకుతున్న ఆలోచన లేదు, నేను ఎంత దేవునికి ఇచ్చాననే ఆలోచన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాగా వినండి, ఎంత సంపాదించానని ఎట్లా బతుకు, రేపటి నుంచి ఎలా బతకాలంటున్నాయినా, నేను ఉన్నదంతా దేవునికి ఇస్తే చాలు, ఆయన నాకు ఇస్తాడు. ఇస్తాడేవిడా, గట్టిగా చెప్పండి, ఇస్తాడండి, ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. అందుకనే మనం దేవునికి ఇచ్చిన దాన్ని బట్టి రెట్టింపు దేవుడు ఆ మక్కువ కావాలి, ఆలోచన కావాలి, మందిరం మీద ఒక చక్కని ఆలోచన కావాలి. ప్రార్థన చేసుకుని వెళ్ళటానికి మాత్రమే కాదు, ఎందుకంటే ఆ మందిరంలో దేవుడు ఉన్నాడు. నువ్విచ్చిన ప్రతి వస్తువు లేక ప్రతి ఒక్క కానుక, ప్రతి ఒక్క దశభాగము, ప్రతి ఒక్క ప్రథమ ఫలము ఎవరికి చెందుతుందంటే దేవునికి మహిమకరముగా వాడబడటానికి చెందుతుంది. హల్లెలూయా. మరొక మాట చూడండి, కీర్తన గ్రంథంలో నుంచి 23వ కీర్తన నుంచి 6వ వచనాన్ని చదవండి. ఆయన తన అధిక బలము చేత నాతో యాజ్యమడిన నా మనవి ఆలకించును, అప్పుడు యథార్థవంతుడు కావున నేనన్నిటికీ దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 84వ కీర్తన నుంచి 10వ వచనం చదవమ్మా. నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమో. చాలు చాలు వద్దు. హల్లెలూయా. ఎక్కడ ఉండాలన్నాడండి? నీ ఆవరణం. ఆవరణ ఇది ఎవరిది? నా గద్దె అన్నాడా? అన్నాడా? అలా గద్దె అంటే నాదే. హల్లెలూయా. అంటే ఇక్కడ ఎవరున్నారు? దేవుడు. ఈ ఆవరణం అంతా ఎవరిదే? ఈ ప్రాంగణం అంతా ఎవరిదే? బాలస్వామిదా? బాలస్వామిదా చెప్పండి, బాలస్వామిదా లేదా బాలస్వామి కొడుకులదా? కాదండి, ఎవరిదే? దేవుని ఆలయం ఇది. హల్లెలూయా. దేవుని కొరకు ప్రతిష్ఠించిన సమయము, దేవుని ఆరాధించుకునే స్థలము, దేవుని మందిరము, దేవుని నివాస స్థలము, దేవుని తేజస్సుతో నింపబడిన స్థలము కనుక ఆ మందిరములు ఒక్క దినము గడుపుట 1000 దినములు. హల్లెలూయా. ఆ ఒక్క దినము కూడా టెన్షన్లేనండి. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వస్తాయి. స్థిరకాలము యెహోవా మందిరములో నివాసింపగోరుచున్నాను. దేవుని స్తోత్రం. అవునండి, ఎప్పటివరకు అండి? ఒక వారం వచ్చి, ఒక నెల వచ్చి, లేదా ఒక 6 నెలల తర్వాత వచ్చి, లేదా 10 రోజుల తర్వాత వచ్చి, ఏమండి ఏదో ఒక సమయంలో వచ్చి నేను కూడా చర్చిలో ఒక నెంబర్నే, లేకపోతే నేను కూడా చర్చిలో ఏమండి పార్టిసిపేట్ చేస్తున్నాను, నేను కూడా వచ్చి ఓ పాట పాడాను, ఓ ప్రార్థన చేశాను అనుకుని తృప్తి పడితే కాదంట. స్థిరకాలము. ఏ కాలము? ఎక్కడ ఉండాలి నువ్వు చెప్పండి, ఎక్కడ ఉండాలి? యెహోవా మందిర ఆవరణలో నివసించాలి, మందిరములో ప్రార్థన చేయాలి, మందిరములోనే ఉండాలి.
అంటే నీ ఇంటి ఇంటి పనులని మార్కోమని చెప్పట్లా. ప్రధానంగా ఏ రోజు ఆరాధన జరుగుతుందో, ఏ రోజు ప్రార్థన జరుగుతుందో, ఏ రోజు దేవుని యొక్క స్తుతి అర్పణ జరుగుతుందో, ఆ రోజు దేవుని మందిరంలో గడిపితే నీ జీవితానికి 3 సంవత్సరాల మేలు జరుగుతుంది. 8 సంవత్సరాల మేలు జరుగుతుందండి, అవునా కదా? హల్లెలూయా. ఆనందమే పరమానందమే ఆశ్రయపురమైన ఆనందమే పరమానందమేపురమైన ఆకాలము ఆధరించిన అక్షయుడానికి స్తోత్రము ఆధరించిన అక్షయుడానికి స్తోత్రము ఆనందమే పర ఆనందమే ఆశ్రయపురమైన యేసయ్యా నీలో. హల్లెలూయా. ఆ మందిరంలో ఇంకేమున్నాయి? అతడు మందిర గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను, మందిరము తూర్పు ముఖముగా ఉండెను, నేను చూడగా మందిరపు గడప కింద నుండి. దేవునికి స్తోత్రం. ఎక్కడుంది మందిరం? అది ఏమన్నా మందిరం ఎటువైపు ఉంది? తూర్పు. గుమ్మం ఎటు ఉంది అంటే తూర్పు వైపు గుమ్మం ఉందంటే బలిపీఠం ఎటు ఉంది? పడమరకుంటుందా ఉండదా చెప్పండి. ఇప్పుడు తూర్పు ఇటు ఉంది కదా, అవునండి, తూర్పు ఇటు ఉంది, పడమడి ఇటు వెనక, బలిపీఠం ఎటు ఉంది ఇప్పుడు? పడమటుకుంది. హల్లెలూయా. ఇప్పుడు ఇటు ఉంది కాబట్టి ఉత్తరం, తూర్పు ఉత్తర దిశలో ఉంది కాబట్టి ఎటుంది? దక్షిణం వైపు ఉంది. హల్లెలూయా. అవునా? అంటే ఈ బలిపీఠము అడుగు భాగము కింద నుంచి అంట, తూర్పు గుమ్మము నుండి కనబడుతుంది అక్కడ బలిపీఠము అడుగు నుంచి గడప కింద నుండి. ఎక్కడి నుంచి అంటే అండి, తూర్పు గుమ్మ గడప గుమ్మము కింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుతుంది. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆ మందిరంలో ఏముందంటే జీవజలం ఉంది. ఏముందండి? ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరము కుడిప్రక్కగా కింద నుండి. హల్లెలూయా. ఏముందో చెప్పండి, ఏముంది ఇప్పుడు? మందిరం ఉంది, మందిరములో బలిపీఠం ఉంది, ఏమండి నీరు ఉంది, ఆ నీరు దక్షిణముగా ఏమంటే తూర్పుగా ప్రవహిస్తూ కాలవ వలె వెళుతుంది. అంటే ఏముంది? జీవజలము. ఏముందండి? మందిరం అంటే ఏంటి? ఒట్టిపోయిన కొండలాంటిది కాదండి, జీవజల ప్రవాహమే. హల్లెలూయా. ఇప్పుడు నీకు అందుతున్నటువంటి ఏంటంటే వాక్యము జీవజలమే. వాక్యము జీవజలమే. జీవజలమా కదా చెప్పండి, ఎక్కడి నుంచి వస్తుంది అది వాక్యము? బలిపీఠం నుంచి అన్న దైవజనుడు అందించేది, పక్క నుంచి అందిస్తున్నాడా? నానే చెప్పునాని. దైవజనుడు ఎక్కడి నుంచి అందిస్తున్నాడు? ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం అంతటికి కూడా వాక్యం అనే జీవజలం ప్రవహిస్తుందా లేదా చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ప్రవహిస్తుందా లేదా? దైవజనుడు బలిపీఠం నుండి వాక్యం అనే జీవజల ప్రవాహాన్ని పంపిస్తున్నాడు. ప్రతి ఒక్కరి హృదయాన్ని తరపాలని, ప్రతి ఒక్క బ్రతుకుని మార్చాలని, ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందాన్ని నింపాలని వాక్యం అనే ప్రవాహాన్ని పంపిస్తున్నాడు నీకు. దేవుని స్తోత్రం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, నిత్య జీవజలిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, ఏంది నా ఎముకలన్నీ